హైదరాబాద్ శివార్లలో మరో భూదోపిడీకి చెక్ పడింది. టీవీ 5 ప్రసారం చేసిన కథనాలు అధికారులను పరుగులు పెట్టించాయి. జంట మున్సిపాలిటీలో 1000 కోట్ల భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? బోడప్పల పీర్జాదిగూడలో భూ అక్రమాలకు సంబంధించి టీవీ 5 వరుసగా ప్రసారం చేసినటువంటి కథనాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎట్టకేలకు మత్తు వదిలింది. ప్రధానంగా బోడప్పల పీర్జాది కూడా మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకున్నట్టు చెరువుల అక్రమాలు కానీ, భూ అక్రమాలు కానీ, దేవాదాయ శాఖ భూముల ఆక్రమణకు సంబంధించి కానీ, సికం భూములు కానీ, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కదులుతున్నటువంటి నేపథ్యంలో భూ కబ్జా రాయిళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బోడప్పల పీర్జాది కూడా ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా దాదాపు 1000 కోట్ల భూముల హాంఫట్కు సంబంధించి టీవీ 5 ప్రసారం చేసినటువంటి కథనాలన్నీ కూడా వాస్తవేనట్టు జిల్లా అధికార యంత్రాంగం అంగీకరించినటువంటి పరిస్థితి కనిపించింది. మొన్న గుండ్లపోచంపల్లి, నిన్న బోడుప్పల్ పీర్జాది కూడా ప్రభుత్వ భూములను కాపాడడంలో తన బాధ్యత నెరవేరుస్తోంది టీవీ 5. గుండ్లపోచంపల్లిలో జరిగింది 200 కోట్ల రూపాయల విలువైన మిగులు భూముల స్వాహ. జంట మున్సిపాలిటీల్లో అందుకు 5 రెట్ల భూదోపిడి. ఇక్కడ ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాల జెండా పాతడమే. చెరువుల్ని మింగేశారు. సికం భూములు, ఫుల్ ట్యాంక్ లెవలనే తేడా లేదు. మిషన్ కాకతీయ పనులు ఓవైపు జరుగుతున్నా మరోవైపు నిస్సిగ్గుగా ఆక్రమణలు కొనసాగాయి. వాస్తవాలకు ప్రతిరూపమైన టీవీ 5 రంగంలోకి దిగాక సీన్ మొత్తం మారిపోయింది. మా ఇన్వెస్టిగేషన్ టీం తీగలాగితే డొంకంతా కదిలింది. కేవలం చెరువులే కాదు, ఇళ్ల మధ్యనున్న పార్కులను, కాలనీల బయటున్న శ్మశానాలను సైతం భూ బకాసురులు వదల్లేదు. దీనితో 100 కోట్ల రూపాయల విలువ చేసే పార్కు స్థలాలు బోడుప్పల్ పంచాయతీ పరిధిలో అమ్ముకొని సంపాదించుకున్నారు నేతలు. ఈ వ్యవహారాన్ని బయటికి రాకుండా తొక్కి పెడుతున్నారు. పార్కు స్థలాలు రేపటి రోజు చాలా అవసరం మనకి, రేపటి తరానికి. కాబట్టి ఈ పార్కు స్థలాలని కాపాడేందుకు కోర్టుల పరంగా, న్యాయస్థానాల పరంగా మేము పోతున్నాం. కానీ కొంచెం ఆలస్యమైన వ్యవహారం అది. కాబట్టి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుని మా బోడుప్పల్ మున్సిపాలిటీలోని పార్కు స్థలాలను కాపాడాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ స్థలాల్లోనే లేఅవుట్లు వెలిసాయి. ప్రధాన రహదారి పక్కనే పట్ట పగలు ఫ్లాట్లుగా మార్చేస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. సొంతిల్లు కట్టుకుందామని ఆశపడి వాటిని కొనుగోలు చేసిన సామాన్యులు అడ్డంగా బుక్ అయిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ లో రియల్ భూమ్ ఊపందుకోవడం, కట్కేసర్లో రికార్డులు తగలబడడంతో కబ్జా కోరల ధన దాహానికి అద్దు లేకుండా పోయింది. కాలనీలకు కాలనీలే లేపేశారు. ప్రాంతంలో పడ నివాసాన్ని ఏర్పరచుకున్నాం. కాకుంటే నాకు తెలియవచ్చినటువంటి దాని ప్రకారంగా ఈ పార్క్ స్థలం కబ్జా అయిందని చెప్పి మాకు అవైలబుల్ గా ఉన్నటువంటి రికార్డ్ ప్రకారంగా తోస్తున్నది. అసలు ఒరిజినల్ మాత్రం ఇది. దీని తర్వాత ట్యాంపరింగ్ తర్వాత ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉన్నటువంటి ఇక్కడ కరెక్షన్స్ చేసి ఈ ప్రాంతాన్ని మరీ కుదించేసి ఒక బిల్డింగ్ నిర్మాణం కూడా జరిగిందని మేము ఇది లోకల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ తర్వాత అధికారుల దృష్టికి కానీ ఈ కమ్యూనికేషన్ పంపించడం జరిగింది. ఇలాంటి వరకు ఎలాంటి చర్యలు తీసుకునబడలేదు. గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ, బోడుప్పల్ పీర్జాదిగూడ మున్సిపాలిటీలు మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో మిగులు భూముల కోసం గ్రామస్తులు పోరాటం చేస్తుంటే కనీసం కౌంటరు దాఖలు చేయడం కూడా స్థానిక అధికారులు మర్చిపోయారు. 3 ఏళ్లు మిన్నకుండిపోయారు. టీవీ 5 రంగంలోకి దిగి వాస్తవాలను పాలకుల దృష్టికి తేవడంతో కదలాల్సి వచ్చింది. ఇప్పుడు బోడుప్పల్ పీర్జాదిగూడ మున్సిపాలిటీలో ఏ పార్కుల్ని మాయం చేశారో, ఏ భూములు ఆక్రమణకు గురయ్యాయో ఆధారాలతో బయటపెట్టడంతో అధికారగణం కదలక తప్పని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ ను ఆనుకొని ఉండడమే శాపమవుతోంది. ప్లాట్లు, ప్లాట్లకు పెరుగుతున్న గిరాకీ కబ్జాదారులకు వరంగా మారుతోంది. భూదోపిడిపై టీవీ 5 కథనాలతో జిల్లా యంత్రాంగం కదిలింది. మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సిబ్బందిని వెంట తీసుకుని క్షేత్రస్థాయిలో పర్యటించారు. హైదరాబాద్ లో మియాపురం ఎక్కడో తెలుసా? మియాపూర్ తెలుసు, కానీ మియాపురం ఏంటని రివర్స్ లో ప్రశ్నిస్తారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మియాపురం ఉంది.
ఆ సర్వే నెంబర్లను పరిశీలించిన టీవీ ఫైవ్ టీంకు ఆక్రమణలో వెలిసిన బహుళాంతస్తుల భవనాలు దర్శనమిచ్చాయి. అంటే ఓ ఊరినే లేపేశాయి భూ గద్దలు. హైదరాబాద్ శివార్లలోని జంట మున్సిపాలిటీల పరిధిలోని బోడుపల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్, చెంగిచెర్ల, సాలార్జంగ్ కంచె ప్రాంతాల్లో భూదోపిడీకి మియాపురం ఓ నిదర్శనం. సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని నిస్సిగ్గుగా లేపేశారు. టీవీ ఫైవ్ ప్రసారం చేస్తున్న వరుస కథనాలు ప్రకంపనలు రేపాయి. సర్వే నెంబర్లతో ఆధారాలతో సహా బయటపెట్టడంతో అధికార యంత్రాంగం స్పందించింది. మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను పరిశీలించారు. స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్, సిబ్బందితో కలిసి జేసీ శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. టీవీ ఫైవ్ కథనాలతోనే తాము రంగంలోకి దిగామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాకు గురైన మాట వాస్తవమని నిర్ధారించారాయన. భూదోపిడీలపై నివేదిక తయారు చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. చెంగిచెర్ల, పీర్జాదిగూడ, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో 4 చెరువుల్లో అక్రమంగా కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు కథనాలు రావడం, దానికి స్పందించి ఈరోజు కీసరా ఆర్డీఓ, మేడిపల్లి తహసీల్దార్, ఇతర రెవెన్యూ సిబ్బందితో సహా ఈ 4 చెరువులను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. క్లియర్గా వయలేషన్స్ జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. ఈ చెరువుల్లో కొంత పట్టాభూమి ఉంది, కొంత గవర్నమెంట్ చీకం ఉన్నది. ఈ సబ్మర్జెన్స్ ఏరియాలో ఉన్న పట్టాభూమి దున్నుకోవాలి, సాగు చేసుకోవాలి, కానీ కన్స్ట్రక్షన్స్ చేయడానికి లేదా ఎలాంటి నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీ చేయడానికి అవకాశం లేనటువంటి భూమి. మరి అట్లాంటిది వయలేట్ రూల్స్కి విరుద్ధంగా వయలేట్ చేస్తూ కొన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, వాటిని కూడా మేము గుర్తించినాం. 1000 కోట్ల రూపాయల సంపదను దోచేసిన కబ్జాకోర్లను, వారి వెనుకున్న సూత్రధారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్నారు మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి. చెరువు శిఖం, ఫుల్ ట్యాంక్ లెవెల్లో అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపైన చర్యలు ఉంటాయన్నారు. తప్పుడు మార్గాల్లో ప్రజలను మోసం చేసిన రియల్టర్లపై క్రిమినల్ కేసులు పెడతామని జేసీ హెచ్చరించారు. ఎన్నైతే కన్స్ట్రక్షన్స్ ఇప్పటి వరకు వచ్చినాయో, ఏమన్నా కోర్టు కేసెస్ ఉంటే ఆ కోర్టు కేసెస్ స్టేలు కానీ స్టేటస్ కో ఆర్డర్స్ కానీ ఉన్నట్లయితే వాటిని వేకేట్ చేయడానికి తగు చర్య తీసుకోమని చెప్పి మాకు ఒక కౌంటర్ గిట్ల వేసి జీపీని సంప్రదించి హైకోర్టులో కేసెస్ని స్టే వేకేట్ చేయించే విధంగా ప్రయత్నం చేయమని చెప్పడం ఒకటి. రెండోది, మరి ఎక్కడైతే కోర్టు కేసెస్ కవర్ కాలేదో ఇమీడియట్గా పోలీస్ సహకారంతో, మున్సిపల్ సిబ్బంది సహకారంతో, గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ సహకారంతో, స్థానిక తహసీల్దారు వాటన్నింటిని కూడా రిమూవ్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఆ ప్రకారంగా నెక్స్ట్ 1 వీక్ లోపల వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరన్నా రియల్టర్స్, బిల్డర్స్ వీళ్ళు కనుక ఏమన్నా పెద్ద ఎత్తున టేకప్ చేసి తప్పనిసరి వాళ్ళని క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లాలో భూ బకాసుల ఆట కట్టిస్తామన్నారు జేసీ. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీవీ ఫైవ్ టీం చేసిన సాహసోపేత పరిశోధనని ప్రశంసించారు ఆయన. జేసీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో కేసరా ఆర్డీఓతో పాటు రెవెన్యూ అధికార యంత్రాంగం ఈ ప్రాంతాల్లో ప్రత్యేకించి దాడులు నిర్వహిస్తూ ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎక్కడైతే కబ్జాలకు గురైనటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది జేసీ శ్రీనివాసరెడ్డి. ఇక్కడ జరుగుతున్న కబ్జాలు, భూక్రమాలకు సంబంధించి వాస్తవాలన్నీ, ఈ కథనాలన్నీ కూడా వాస్తవ రూపమేనంటూ అంగీకరించడం పాటుతో పాటుగా ఎక్కడైతే భూ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో రియాల్టర్లకు సంబంధించి వాళ్ళ మీద కూడా వాస్తవాలను నెగ్గి తెలిసి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కేసులు పెట్టేందుకు కూడా సన్నద్ధమవుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఇదే మాదిరిగా త్వరలోనే టీవీ ఫైవ్ మరిన్ని భూ అక్రమాలు సంబంధించి భూ బకాసుల భాగవతాన్ని ప్రత్యక్షంగా మీకు చూపించేందుకు పట్టి వాటిని వాస్తవాలన్నీ కూడా నిరూపించేటువంటి ప్రయత్నం కూడా చేయబోతుంది. కెమెరా పర్సన్ రవితో కలిసి దుర్గా, టీవీ ఫైవ్ హైదరాబాద్.